ఓం శాంతి ఇప్పుడు మనము గుల్జార్ దాదీజీ గారి జ్వాలా స్వరూప స్థితి కోసం బాబాతో ఎలా మన స్మృతి లింక్ సదా జోడింపబడి ఉండాలి అనే అంశం పైన వారి మనం చింతన ఎలా జరిగిందో ఎలా పురుషార్థం చేశారో దాని అనుసారంగా మనందరికీ ఏ విధంగా క్లాస్ వినిపించారో అది ఇప్పుడు మనం విందాం జ్వాలా స్వరూప్ స్థితిక అనుభవకర్ణికి యాద్కి లింక్ సదా జుటి రహే జుటిరహే కొర్థకి లీకేజ్ నా హో ఎలాంటి వ్యర్థపు యొక్క లీకేజ్ ఉండకుండా సదా స్మృతి బాబాతో జోడింపబడే ఉంటే ఆ లింక్ సదా ఉంటే అప్పుడు జ్వాలా స్వరూప స్థితిని అనుభూతి చేయగలము అని दादी जी विवरिस्तुनारू हम सबके चेहरे में तकदीर दिखाई देती है क्योंकि हमारे जैसा तकदीरवान कोई बन ही नहीं सकता है ऐसी तकदीर कोई ने सुनी सारे कल्प में सत्युग से अभी संगमयुग तक चक्कर लगा के देखो कि किसी की ऐसी तकदीर हुई है चाहे देवताएं है లేకిన్ హం బ్రాహ్మణుకి తకదీర్ సబ్సే శ్రేష్ట మనందరి అదృష్టాన్ని చూసుకుంటే మొత్తం కల్ప చక్రంలో దేవీ దేవతలకు కూడా లేనటువంటి గొప్ప అదృష్టం మనకందరికి ఉంది సత్యం నుంచి ఈ కలియుగం చివరి వరకు కూడా మనం రౌండేసి తిరిగితే కూడా ఎవ్వరికి ఇంత గొప్ప అదృష్టం లేదు మనకు లభించింది సంగమ యుగంలో అని దాది అంటున్నారు चाहे देवताएं हैं, लेकिन हम ब्राह्मणों की तकदीर सबसे श्रेष्ठ है क्योंकि एक जन्म में वो भी छोटा सा जन्म और 21 जन्म की गारंटी की प्राप्ति है ओके वो वो जन्म अंदुना चला चिना जन्म संगम युग बा ये ब्राह्मण जीवित इरवयुक्त जन्म कोसम गोप अदृष्ट तैयार ऐसा कभी भी नहीं सुना होगा कि एक जन्म के पुरुषार्थ की प्राप्त इक्कीस जन्म मिले और जन्म कष्ट पड़ते इरव जन्मल कोसम दी प्रतिफल लभने यहाँ विन ले तो ऐसी तकदीर की तस्वीर बाबा ने हमारे तो बना दी सिर्फ अपनी तकदीर को ही सामने रखो तो दिल से निकलता है वाह बाबा वाह अंत अदृष्टा बाबा मन की चक्कर तैयार चिपेटो अलांट बाबा गुरी मन सारा यमन आहा ना बाबा आहा क्योंकि ऐसा बाबा भी कोई को नहीं मिलेगा फिर ऐसा दिव्य जन्म और इतनी प्राप्तियाँ भी किसी को नहीं हो सकती इसलिए बाबा कहते हैं कि दो बातों पर अटेंशन रखो ఏ స్వయంకే ప్రతి ఓర్ దూసరా సమయకే ప్రతి అటెన్షన్ రఖో క్యూకి సమయానుసార్ జో కుతాయి వో సమయో సమజ్ కర్ చల్నా అయితే ఇలాంటి గొప్ప దివ్యమైన జన్మ లభించింది మనకి ఇది ఇంకెక్కడా లభించినటువంటి ప్రాప్తి దానికోసం ఈ జీవితాన్ని చక్కగా సఫలం చేసుకోవడం కోసం రెండు విషయాలపైన ధ్యానం పెట్టాలని బాబా చెప్తూ ఉంటారు ఒకటేమో స్వయం పట్ల అటెన్షన్ పెట్టాలి మరొకటేమో సమయం పట్ల ధ్యానం పెట్టాలి సమయానుసారంగా ఏ విధంగా చెయ్యాలి అని సమయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి స్వయం కో స్మృతి మీ రఖో కి మే కౌన్ మే కౌన్కా లంబా ఉత్తర్ హే స్వయం పని శ్రద్ధ పెట్టినప్పుడు నేనెవరిని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నేనెవరిని అనే ప్రశ్నకి చాలా పెద్ద సమాధానమే ఉంది అగర్ ఆప్ లిస్ట్ నిఖాలు మే కౌన్ హూ ఆత్తుమాతో హూ లేకిన్ కౌన్సి ఆత్మా హో నేనెవరిని అనే లిస్ట్ తీస్తే ఎంత పెద్దగా ఉంటుంది నేను ఆత్మని అది సరే కానీ ఎలాంటి ఆత్మని ఆ స్మృతిలో ఉండాలి भगवान ने हमें क्या क्या स्वमान दिए हैं वो स्मृति में रहे हमारे जो भी टाइटल्स हैं वही हमारे स्वमान हैं स्वमान की लिस्ट तो सबके पास है ना बाबा मन किच्चे टाइटल्स अन्नी मन स्वमान आले मर अवी क स्मृति उन्नाय कदा अंदर दगर लिस्ट उंदी कदा हमारे दिल में सिर्फ बाबा ही है और कोई नहीं है अगर రావణ్కి జరాసీభి కొయి ఛోటీ మోటీ చీజ్ హమారే దిల్మే హేతో ఉయటే గానా దాది అంటున్నారు మన హృదయంలో బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఒకవేళ రావణ్ ఏదైనా చిన్న చితక వస్తువు ఏదైనా ఉంటే విషయం ఏదైనా ఉంటే ఎవరైనా ఉంటే గనక అంశమంతైనా సరే అలాంటి హృదయంలో బాబా కూచుంటారా మరి जबकि जड़ मूर्ति के लिए भी कितनी सफाई कितनी शुद्धता रखते हैं चाहे बाहर से करते हो या दिल से करते हो लेकिन स्वच्छता तो रखते हैं तो हम सभी भी कहते हैं मैं बाबा के दिल में हूँ और बाबा मेरे दिल में है इलागैते जड़ मूर्तवं प्रांगण लवच्छता एंत शुभ्रता पाठिस्तारो అది మనసారా చేస్తారా లేక పైన పైన చేస్తారా అనేది వేరు కానీ తప్పకుండా స్వచ్ఛతనైతే పాటిస్తారు కదా అలాగే మరి నా హృదయంలో బాబా ఉన్నారు బాబా హృదయంలో నేనున్నాను అని అన్నప్పుడు మన హృదయంలో ఇంకేమైనా చిన్న చితక రావణ వస్తువులు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి లేకన్ ఇస్మె చెక్ కర్నా బాబా బహు జల్దీ కిసక్ జాతాయి अगर जरा भी कोई गंदगी हुई तो बाबा बैठ नहीं सकता इसलिए बाबा कहता है अगर मुझ भोलेनाथ बाबा को खुश करना है तो सच्ची दिल साफ दिल हो चेस हृदय में एंकंटे बाबा अने वाटे आशयमने वह जारी नात्र కాస్తంతైనా మురికి మళ్ళిన ఉందా బాబా వెంటనే వెళ్ళిపోతారు ఆ హృదయంలో బాబా ఉండరు బాబా ఏం చెప్తారు నన్ను భోలానాథుడైన తండ్రిని సంతోషపరచదలుచుకుంటే మీరు స్వచ్ఛమైన హృదయంతో శుభ్రమైన హృదయంతో ఉండండి అని చెప్తారు బాబాకో అహీ చేయి స్వచ్ఛమైన సత్యమైన హృదయం తప్ప బాబాకి ఇంకేమీ వద్దు అగర్ सच्चाई और सफाई दोनों है तो भोलानाथ बाबा हमारे ऊपर राजी है ही है सत्यता स्वच्छता उन्ना एंटे भोलानाथ रहना बाबा मन पाइने लागू राजी अवन उतारो यह व्यर्थ संकल्प भी क्या है रावण की जायदाद है यह राम की व्यर्थ समय व्यर्थ संकल्प इस तरह थोड़ी सी मात्रा में रावण की कोई चीज़ है బాబా నహి బయట సక్తాయి వ్యర్థ సంకల్పాలు కూడా ఏంటి మరి అది రావణ సంపత్త రాముడి సంపత్త వ్యర్థ సమయం పోవడము వ్యర్థపు ఆలోచనలు వ్యర్థపు మాటలు ఇలా వ్యర్థం అవుతూ ఉన్నాయి ఖజానాలంటే మరి అది లీకేజే కదా అలాంటి సమయంలో అలాంటి స్థానంలో బాబా ఉంటారా వ్యర్థం అంటేనే రావణ సంపత్తి రావణ సంపత్తు చోట బాబా ఎలా ఉంటారు ఫిర్ కిత్నాభీ ఆపు యోగ్ లగా ఓర్ కతే రహో బాబా ఆపు మేరే హో లేక మేరా నీ హోసక్తాయి ఇక ఎంతైనా చెప్పండి బాబా మీరు నా వారే అని చెప్పి ఎంత యోగం చేసే ప్రయత్నమైనా చేయండి బాబాతో ఎంతైనా ముచ్చటించే ప్రయత్నం చేయండి కానీ యోగం పట్టదు బాబా మీరు నా వారే అంటున్నా సరే అది జరగదు క్యూ योग का अर्थ क्या है जिगरी प्यार और जिससे प्यार होता है उसको जो बात जो चीज़ अच्छी लगती वो करने से वो खुश होता है तो बाबा को क्या अच्छा लगता है सच्चाई सफाई और कुछ भी नहीं चाहिए योगमनते चाल प्रेम तो स्मृति चेरम प्रेम कलीग ఎవరినైతే చాలా హృదయాంతరంగాల్లోంచి ప్రేమిస్తారో ఇష్టపడతారో వారికి ఏది నచ్చుతుందో అది చేస్తేనే వాళ్ళు సంతోషపడతారు మరి బాబాకి ఏం నచ్చుతుంది స్వచ్ఛత సత్యత ఇది బాబాకు నచ్చేది అక్కర్లేదు తో యోగ్ మన బాబాకి సచ్చే దిల్సేయా యోగం అంటే దాది చాలా సహజం చేసి చెప్తున్నారు ఎలాంటిలాంటి భూలి భాలి మాతలైనా సరే అన్నయ్యలైనా సరే చదువుకోని వాళ్ళైనా సరే వృద్ధులైనా సరే సహజంగా యోగం ఇలా చేయాలో చెప్తున్నారు దాదీజీ యోగం అంటే ఏంటి సత్యమైన హృదయంతో బాబాని జ్ఞాపకం చేసుకోవడం ఇంకేం లేదు తో సుఖకి యా దుఃఖకి బాత్ మే లగ్ జాతీతో ఓ జల్దీ భూల్ నై సక్తే ఇస్ బాబా కహతే సే ముజే యాద్ కర్తే రహో సుఖమయమైందైనా సరే దుఃఖకరమైందైనా సరే ఎప్పుడైతే మీ హృదయాన్ని తగులుతుందో అదంత తొందరగా మర్చిపోలేరు కాబట్టి బాబా ఏమంటారు సార్ నన్ను గుర్తు చేస్తూ ఉండండి భీ భీహే ఏక్ బాబా దూసరా అన్న ఏమంటారు ఒక్క బాబా తప్పింకెవరూ లేరు అంటారు అగర్ కోయి తీసరా హేతో ఉంకా తీసరా నేత్ర బంద్ హోజాగా నేను నా బాబా అదిగాక ఇంకెవరైనా మూడో వారు ఉన్నారా అప్పుడు మూడో నేత్రం మూసుకుపోతుంది అంటున్నారు దాదీజీ జబ్బిసరాత్రి బంద్ హోజాతాయేతో ఫిర్యాంగే మూడో నేత్రమే మూసుకుపోతే ఇంకేం చేస్తారు బాబాను చూసేదే మూడో నేత్రంతో ఆ నేత్రమే మూసుకుపోయింది ఇంక ఇలా చూడగలుగుతాం బాబాని మనకు ఆ నేత్ర నిచ్చిందే తనని చూడమని తను ఉండేటువంటి పరంధామాన్ని చూడమని తన రచన సృష్టి నాటకాన్ని చూడమని పరస్పరంలో అందరినీ ఒకరినొకరిని ఆత్మ బాయి రూపంలో చూసుకోవడానికి ఆ మూడో నేత్రం తెరిచారు బాబా అదే మూసుకుపోయింది ఇంకెలా చూడగలుగుతాం బాబాని చూడలేము ఏమేమైతే చూడాలో ఆ నేత్రంతో అవి ఏమీ చూడలేం ఇస్ బాబాకు సిర్ఫ్ దిల్ చాయి ఓర్ వోబీ సచ్చి సాఫ్ దిల్ చే కాబట్టి బాబాకి ఏం కావాలి కేవలం సత్యమైన హృదయము స్వచ్ఛమైన హృదయం కావాలి వైసేబీ జిస్ జనా గహరా సంబంధ ఉత్తనా నా చాహతే యాదాతీహే ఎంత లోతైన సంబంధం ఉంటే అంతగా వద్దనుకున్నా సరే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు हम सभी कोशिश तो यही करते हैं कि बाबा के सिवाय और कुछ याद नहीं आवे लेकिन फिर भी अगर याद आती है तो ज़रूर उससे मेरेपन का संबंध होता है और जितना गहरा संबंध होता है उतनी याद स्वतः आती है एंत न संबंध उठे अंत वा चला चल गाढ़मेन ప్రేమ ఉంది స్నేహం ఉందనుకోండి ప్రాణ స్నేహితులు అనుకోండి ఒకరినొకరు ఎలా గుర్తు చేసుకుంటారు వద్దనుకున్నా గుర్తు చేసుకుంటారు దాది అదే అంటున్నారు మరి మనందరం కూడా బాబా తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి స్థితిలోకి రావాలి కదా అగర్ యాదాతీహేతో జరుసే మేరే పని కాబంధ పోతాయి ఆర్ జనా గెహరా సంబంధం పోతాయి ఉత్నా స్వత యాదాతీహే ఎంతెంత లోతైన సంబంధం ఉంటే అంత ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తారు కదా కాబట్టి బాబాతో అంత లోతైన గాఢమైన ప్రేమ ఉండాలి ఎంత లోతుల్లోంచి బాబాను మనం ప్రేమిస్తూ ఉంటే అంతంతా ఇంకా బాబా ఇంకెవ్వరు మనకు కనిపించరు ఆ దూసరీ చీజ్ హే ప్రాప్తి బినా ప్రాప్తికి కొద్దిని అత్తాహే ఒకటేమో स्नेह आधार लोत प्रेम तो संबंध में आधार आटोमेटिकार्मति प्राप्ति आधार ज्ञापकमत उठर बिना प्राप्ति की कोई याद नहीं आता है जब हमारा मन थोड़ा चंचल होता है तो उस समय याद करने की कोशिश करते हैं लेकिन याद नहीं आती है क्योंकि पुराने संस्कार का वार होता है दादी अट्नार ప్రాప్తి లేని చోట స్మృతి ఎందుకు ఉంటుంది ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడే మన స్మృతులు మన మనస్సు లాగబడుతుంది అయితే మన పాత స్వభావ సంస్కారాలు వశమైపోయి మనస్సు కాస్త చంచలమైపోతే అక్కడ స్మృతి నిలవదు ఎందుకంటే పాత స్వభావ సంస్కారాలు వారు చేస్తూ ఉంటాయి ఐసే సమయపర్ ఏకేక ప్రాప్తికి డీటెయిల్కు అప్పునే మనమే సోచో బాబానే క్యా బనాయా ఓర్యా మనకు ఇస్ బిజీ కదో తో దూసరి బతే భూల్ జాయింగి బాబాకి యాద ఆటోమేటికలీ ఆయేంగి మనసు చంచలమై ఇటు అటు పరిగెడుతుంటే అప్పుడేం చెయ్యాలి బాబా నాకేమేమిచ్చారు అని ప్రాప్తుల లిస్టు ముందు పెట్టుకోమంటున్నారు బాబా మూడు కాలాల జ్ఞానమిచ్చారు డ్రామా కళ్యాణకారి అని చెప్పారు డ్రామా ఫిక్స్డ్ అని కూడా చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదో నాటకము ఇందులో మనం జస్ట్ యాక్టర్స్ ఇది ఎంత గొప్ప సత్యం చెప్పారు మన ఇల్లేమో పరంధామం అక్కడి నుంచి వచ్చాం ఈ రంగస్థలం పైకని ఈ భూమి గురించి సత్యం చెప్పారు ఇన్ని సత్యాలు చెప్పినప్పుడు వీటితో మనసు ఎంత నిశ్చింతగా అవుతుంది నాటకమే కదా నేను ఒక యాక్టర్ని కదా నేను చక్కగా సవ్యంగా నా పాత్ర పోషించాలి కదా అని చెప్పి ఏం జరిగిన డ్రామా ఫిక్స్ అయింది కాబట్టి నేను ఇంకెందుకు ఆలోచించాలి అని డ్రామా కళ్యాణకారి మంచికే అయింది అని చెప్పి అలా ఎన్ని విషయాల్లో మనం నిశ్చింతగా ఉండేటువంటి చక్కని అద్భుతమైన జ్ఞానం బోధించారు బాబా అలాగే బాబా తోడు మీరా బాబా అనగానే బాబా వచ్చేస్తా అంటారు కదా మరి అలా పిలువంగానే స్వయాన సర్వశక్తిమంతుడు నా దగ్గరకు వచ్చేయడము నాతోడు ఉండడము నాకు సహాయం చేయడము ఎంత అద్భుతమైన మాట నా కార్యం సులభంగా ఈజీగా అయిపోవడం అదెంత అద్భుతమైన మాట బాబా అంటే పరమాత్మ వచ్చేస్తారు ఇది ఎంత గొప్ప ప్రాప్తి అలా దాది అంటారు ప్రాప్తుల లిస్టు ముందు పెట్టుకోండి ఏమేమి ఇచ్చారు బాబా నాకు అని చెప్పేసి యుగం ఎంత గొప్ప ప్రాప్తి బ్రాహ్మణ పరివారం ఎంత గొప్ప ప్రాప్తి మధువనం ఎంత గొప్ప ప్రాప్తి మురళి అమృతవేళ భోజన శుద్ధి ట్రాఫిక్ కంట్రోల్స్ ఎన్ని చూసినా కానీ ప్రాప్తులే ప్రాప్తులు కదా ఎంత ఆనందం మనకిస్తున్నారు బాబా ప్రపంచంలో ఎవరికైనా ఉందా ఈ ఆనందం ఇంత ఆనందాన్ని ఇంత విశాలమైన పరివారాన్ని ఐకమత్యంతో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ కులము ఎంత ఇచ్చారు బాబా మనకి ఎప్పుడైతే ఈ ప్రాప్తుల్ని ముందు పెట్టుకుంటామో ఆ లిస్టు తీసి వాటి గురించి మనం చేసుకుంటుంటామో అప్పుడు మిగతా అన్ని విషయాలు పక్కకి వెళ్ళిపోతాయి చంచలమైన మనస్సు మళ్ళీ స్థిరమవుతుంది బాబా స్మృతి కలుగుతుంది ఆటోమేటిక్గా ప్రాప్తుల్ని గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాప్తుల్ని ఇచ్చింది ఎవరు అని బాబా వైపు మనసు మరలుతుంది అభితో బాబాని కహాహే सिर्फ बाबा शब्द नहीं कहो मेरा बाबा कहो बाबे बाबा इन जपना रिपुड़ो बाबा अनिमात्र में कहा दो ना बाबा अनंडे ने बाबा में जितना मेरापन होगा मेरा है मेरे लिए आया है तो जहाँ मेरा होता है वहाँ अधिकार होता है जहाँ अधिकार होता है वहाँ यादस्वता आता है तो बाबा ने हमको మాస్టర్ సర్వశక్తిమాన్కి అథారిటీ జో ది హే ఓర్ సాత్మే జో అధికార దియే హే ఉస్కోభి యాద్ కరో నా బాబా అని చెప్పమంటారు బాబా నా అన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అధికారం కలుగుతుంది దేనిపైన అధికారం ఉందో ఎవరిపైన అధికారం ఉందో స్వతహగా గుర్తొస్తారు గుర్తుండనే ఉంటారు కాబట్టి దాది అంటారు నేను మాస్టర్ సర్వశక్తిమంతున్నైపోతాను సర్వశక్తుల అథారిటీ నాకు వచ్చేసింది చక్కని ఈ అధికారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి అగర్ అథారిటీ యాదు తో మన్ యహా వహా చంచల నహి హోంగా ఇంత గొప్ప అథారిటీ బాబా నాకు ఇచ్చారు ప్రాప్తి రూపంలో బాబా గుణాలన్నీ మనవే బాబా దగ్గరున్న శక్తుల స్టాక్ మనదే బాబాదంతా మనదే బాబానే నావాడు మరి ఇంత గొప్ప అథారిటీ నాకు ఇస్తే दानेला मर्चिपतारो दादी अट्हारो ये अथॉिटी मीर्तुटो अब मनसुस इट अटू चंचलमवु क्योंकि अथॉरिटी वाले की ऑर्डर मानी जाएंगी इसलिए बाबा ने कहा अधिकार भी रखो तो अथॉरिटी में भी रहो यानी स्मृति की सीट से उतरो नहीं उस सीट पर बैठ ऑर्डर करो तो आपका मन सदा जहाँ चाहो జనా సమయ చాహు ఉత్తనా సమయ వహరతాయి ఫిర్ వేస్ట్ థాట్ నై ఆయంగే క్యూంకీ అప్నీ అథారిటీ మే ఎప్పుడైతే అథారిటీలో ఉంటామో అప్పుడు అధికారం యొక్క సీట్లో ఉన్నప్పుడు మనస్సు బుద్ధి సంస్కార్లు అన్నీ మన మాట వింటాయి అందరూ ఆజ్ఞని శిరసా వహిస్తారు అప్పుడు ఎంత సమయం అంటే అంత సమయము ఎక్కడంటే అక్కడ మన మనసుని చక్కగా స్థిరంగా నిలపగలుగుతాం ఇంకా వేస్ట్ థాట్స్ అంటే వ్యర్థపు ఆలోచనలు రానే రావు జ్వాలారూపు క్యాహే ఏ భీ యాదికి ఇక స్టేజీ హే ఇక జ్వాలారూపం గురించి చెప్తున్నారు దాది ఒకటేమో స్వతహగా నిరంతరం ఎలా బాబాను స్మృతి చేయాలి బాబా స్మృతి ఎలా నిలవాలి అనే దాని గురించి చెప్పారు ఒకటేమో ప్రీతి గాఢమైన ప్రీతి ఉన్న చోట స్మృతి స్వతగా ఉంటుంది వద్దనుకున్నా స్మృతి వస్తుంది ఇంకొకటి ప్రాప్తి ఎక్కడ ప్రాప్తి ఉందో ఎవరి నుండి ఉందో అటువైపు మనసు పరుగులు తీస్తుంది అని చెప్పి ఇకపోతే జ్వాలా స్వరూపం యొక్క స్మృతి అండ్ దేన్ని ననాలి అని చెప్తున్నారు ఇది కూడా స్మృతిలో ఒక స్టేజ్ ఒక గ్రేడ్ దేహ అభిమాన్సే నికల్ దేహీ అభిమాని బన్నా జిస్కో సోల్ కాన్షియస్నెస్ కేహి దేహీ దేహాభిమానం నుండి బయటపడి ఆత్మాభిమాన స్థితిలో రావాలి దీన్నే సోల్ కాన్షియస్ స్టేజ్ అంటారు ఫిర్ జ్ఞాన్కి జోభీ బాతేహే వరదాన్ స్లోగన్ జోభీ హే ఉస్మె మనన్ హే ఇకపోతే వరదానం కానీ జ్ఞానంలో ఏవైతే విశాల్ బాబా చెప్తారో స్లోగన్ కానీ ధారణా పాయింట్స్ కానీ అవన్నింటినీ మననం చెయ్యాలి జ్ఞానికే మనన్సే కో సమర్థ బనానా జ్ఞానాన్ని మననం చేసి మనస్సుని సమర్థవంతంగా చేసుకోవాలి ఫిర్ రూరిహాన్ భీ సక్తే హి ఓ లాస్ట్ మే పవర్ఫుల్ స్టేజ్ హే బీజ్ రూ ఇంకా బాబాతో చక్కగా సంభాషణ చేయడము ఆ తర్వాత పవర్ఫుల్ స్థితి బీజ్రూపు రూపస్థితి జ్ఞానాన్ని మనన చింతన చేయడము తర్వాత బాబాతో సంభాషణ చేయడము ఆ నెక్స్ట్ పవర్ఫుల్ శక్తిశాలి బీజరూపు స్థితిలో నిలవడం ఏ చార్ స్టేజ్ బాబాని హే లకీర్ ఖించకే దీహేతో ఇస్ లకీర్సే దూర్ నహి హోజావుతో వ్యర్థం జాయింగి ముందస్తుగా దేహాభిమానం తీసేసి ఆత్మాభిమాన స్థితిలో నిలవడము ఆ తర్వాత రెండవది జ్ఞానం ఏదైతే బాబా ఇచ్చారో వరదానము శ్లోగను ధారణా పాయింట్స్ ఇంకెన్నెన్నో జ్ఞానం గురించి రహస్యాలు సృష్టి గురించి కొత్త ప్రపంచం గురించి కర్మల గురించి ఎన్నో విషయాలు అలా బాబా చెప్పిన జ్ఞానాన్ని దేహీ అభిమాని స్థితిలో ఉండి మనన చింతన చేసి ఇక థర్డ్ బాబాతో ఆ మనన చింతనని సంభాషణ చేస్తే ఆ నెక్స్ట్ కలిగే స్థితి శక్తిశాలి బీజరూప స్థితి అప్పుడు మన మనస్సు ఎటు చలించకుండా స్థిరంగా ఉంటుంది అంటున్నారు దాదీజీ व्यर्थ संकल्प रानी राव बीज रूप अवस्था का मतलब है बिल्कुल सर्वशक्तियों के स्वरूप में स्थित हो जाना बीज रूप स्थिति टोटल सर्वशक्त स्वरूप स्थितईपड़ सर्वशक्ति मान की सर्वशक्तियों की अथॉरिटी में रहना तो सर्वशक्ति के स्वरूप की स्मृति हो सर्वशक्ति का बाबा सर्वशक्ति मंत्रेण बाबा सर्वशक्तुल मनमु स्थिरमव्वाली निमग्नमयी उंडाली आ स्मृति स्वरूपमयी अपने में पावर हो कि ये सर्वशक्तियाँ जैसे आत्मा में समाई हुई है वो स्वरूप हो बीज रूप का तो ये जो बाबा कहता है ज्वाला रूप बनना तो ज्वाला रूप माना जो बीज रूप की स्थिति है उसी में रहना लेकिन ఉస్మే భీ విశేష్ లైట్ హౌస్ మైట్ హౌస్ కే స్వరూపమే స్థితి హోనా దాదీజీ అర్థం చేస్తున్నారు బాబా సర్వశక్తుల భండారాలో సర్వశక్తుల అనుభూతుల్లో స్థిరమైపోయి సంలగ్నమై ఉండగలగాలి అప్పుడు శక్తిశాలి బీజరూప స్థితి కలుగుతుంది జ్వాలా స్వరూప స్థితి కలుగుతుంది అందులో కూడా విశేషంగా లైట్ హౌస్ స్థితి మైట్ హౌస్ స్థితి చాలా ప్రధానమైంది అని చెప్తున్నారు అది పవర్ఫుల్ స్టేజ్ అని చెప్తున్నారు ఈ రెండు స్వరూపాలు సర్వశక్తి యొంకే లైట్ రూపమే స్థితి హోనా ఏ హే పవర్ఫుల్ స్టేజ్ లైట్ హౌస్ మైట్ హౌస్ స్టేజ్లో సర్వశక్తుల లైట్ స్వరూపంలో ఉండడము అతి శక్తిశాలి స్థితి జ్వాలాముఖి మాన మాస్టర్ సర్వశక్తి మనకి అథారిటీ మే రహన జ్వాలాముఖి అంటే మాస్టర్ సర్వశక్తిమంతమైన స్థితిలో స్థిరమవ్వడము న రూరీహాన్ న మనన్ న సల్ కాన్షియస్ కి స్మృతి బార్ బార్ హో మే ఆత్మ హూ మే ఆత్మ హూ లేకిన్ ఉస్ స్వరూపమే ఆల్మైటీ అథారిటీ కే సర్వశక్తియోం కా బీజ్ రూప హోకర్కే లైట్ హౌస్ బన్ కర్కే రెహనా దాది అంటారు మొదటి మూడు స్థితిల గురించి కాదు జ్వాలా స్వరూపం స్థితి అంటే మొదటి మూడు స్థితులు బేస్ అవుతాయి ఆధారం అవుతాయి ఫోర్త్ స్టేజ్ జ్వాలా స్వరూపం నేను ఆత్మని అనేటువంటి ఆత్మాభిమాన స్థితి అభ్యాసము లేక జ్ఞాన మనన చింతన బాబాతో సంభాషణ ఈ మూడింటిని మించినటువంటి స్థితి బీజరూప స్థితిలో సర్వశక్తుల్ని అనుభూతి చేసేటువంటి స్థితిలో స్థిరమైపోవడము ఒక లైట్ హౌస్గా మైట్ హౌస్గా ఉండి బాబా పవర్స్ని మనం తీసుకుని వాటిని అందించడం వాటిని వ్యాపించడం ఆ స్టేజ్ లైట్ హౌస్ మైట్ హౌస్ స్టేజ్లో సర్వశక్తుల అనుభూతుల స్థితిలో స్థిరమవ్వడం వాస్తవికంగా జ్వాలా స్వరూప స్థితి అని దాదీ చెప్తున్నారు రూప స్థితి గురించి జబ్ ఆప్ లైట్ హౌస్ బెంగి తో ఉచారీచే కి మీ లైట్ హే లైట్ దేరా హు నహి లైట్ హౌస్ కాం హీ హే లైట్ దేనా ఒకసారి ఇంకా లైట్ హౌస్ స్వరూపంలో ఉంటే ఆ లైట్ హౌస్ అనుకుంటూ ఉంటుందా నేను లైట్ ఇస్తున్నా నేను లైట్ హౌస్ని అని చెప్పి అనుకోదు కదా అలా లైట్ హౌస్ ఎలాగైతే ఆటోమేటిక్గా తన కిరణాన్ని కాంతిని ప్రకాశాన్ని అందిస్తూ ఉందో అలా సర్వశక్తుల స్థితిలో మనం నిమగ్నమై స్థిరమైనప్పుడు ఆ స్వరూపంతో సర్వశక్తుల కిరణాల్ని ప్రకాశంగా మనమందరికీ పంచుతూ ఉంటాం నలువైపులా వెదజల్లుతూ ఉంటాం జ్వాలాముఖి కా అర్త్ హే ఏ లైట్ హౌస్ మైట్ హౌస్ మీరే మీ లైట్ భీ హే మైట్ భీ హే సర్వశక్తి ఆ భీహే జ్వాలాముఖి అంటే ఇంకొక అర్థంలా దాది జంతి చక్కగా చెప్పేశారు ने लाइट हाउज ने माइट हाउस ने अकटू उदू अंदर स्थिर सर्वशक्तिल तो निलवड़ वो अथॉरिटी वाली स्टेज और उसमें स्थित होने से ऐटोमेटिकली विश्व की आत्माओं के प्रति वो लाइट और माइट जाती रहेंगी सर्वशक्तियों की लाइट माइट जो है उसी स्थिति में स्वरूप बन जाए उस सीट पर सेट हो जाए तो ज्वालामुखी स्थिति हो जाएंगी बाकी सब जो भी याद करने के तरीके हैं, वो भी याद की ही स्टेज से है लेकिन वो पावरफुल है ज्वालामुखी की स्टेज जिसमें बाबा कहते हैं संस्कारों का भी संस्कार कर सकते हैं दादी अट्ठा लाइट हाउस माइट हाउस स्थिति तो स्थिरमई उड़ाने ज्वाला स्वरूपमें योग स्थिति इक मिगतावनी యోగం యొక్క స్థితులే యోగం యొక్క తరగతులు అనుకోండి యోగం యొక్క స్టేజెస్ అవి కానీ సంస్కార పరివర్తన జరిగేటువంటి పాత సంస్కారాలని దహన సంస్కారం చేసేటువంటి మార్పు జరిగేది మాత్రం శక్తిశాలి జ్వాలా స్వరూపమైన యోగ స్థితిలో మాత్రమే బీజ స్థితిలో మాత్రమే అని దాది అంటున్నారు తో జ్వాలాముఖికి స్థితి తబాప్కి హోసక్తి హే జబ్ బార్బార్ ఆప్ చెక్ కరో इस लाइट माइट हाउस के स्वरूप की स्मृति में हूँ अपना लिंक चेक करते रहो अगर बार बार लिंक टूटता रहेगा तो फिर कितना भी आप जोड़ लो लेकिन गिरी हुई चीज़ में ताकत कम हो जाती है जैसे रस्सी मानो टूट गई उसको हम जोड़ लेते हैं लेकिन उसकी ताकत तो कम हो जाती है ज्वाला स्वरूप में स्थिति यूड़ कलगुतुनी तो मरे आदिशक्तिशाली सर है మరి దాన్ని ఎలా సాధించవచ్చు అంటే మాటి మాటికి నా స్థితిని చెక్ చేసుకుంటూ ఉండాలి నా స్థితి నిరంతరం బాబాతో జోడింపబడిన లింకుతో ఉందా అలాంటి స్థితి ఉందా అని చెప్పి మాటి మాటికి లింక్ తొగిపోతూ ఉంది నేను మళ్ళీ జోడించుకుంటున్నా అంటే అలా జోడించేదానికి ముళ్ళు ముళ్ళు వేసేటువంటి తాడు ఎలాగైతే బలహీనంగా ఉంటుందో అలా పదే పదే బాబాతో లింక్ తెగిపోతూ ఉంటే బలహీనమైన స్మృతి బలహీనమైన స్మృతి జ్వాలా స్వరూపమని లెక్కబెట్టలేము అంటున్నారు దాదీజీ టూట్నే జోడనే తాకత్ కమ్ జాతి ఇస్ ముజాత్మా కా పరమాత్మ సే లింక్ సదైవ జుటా రే తెగుతూ ఉంటే ముడేస్తూ ఉంటే జోడిస్తూ ఉంటే అక్కడ శక్తి ఏముంది కాబట్టి బాబాతో సదా నా లింక్ ఉండాలి అనేది చెక్ చేసుకోవాలి లింక్ టూటా తో శక్తి కైసి ఆయంగి శక్తి నహి మిలే నిర్బల్ హోజాంగి ఫిర్ మా వార్ హోతా రహింగ లింక్ తెగిపోతూ ఉంటే బలహీనంగా ఉంటుంది స్థితి స్మృతి బలహీనంగా ఉన్నాయంటే మాయకు మంచి ఛాన్స్ అది వెంటనే వారు చేసేస్తుంది అప్పుడు ఇంకేమవుతుంది మాటి మాటికి వారవుతుండే యుద్ధం కదా యోగం అవ్వదు అది అందుకని ఇస్లీ బాబానే అటెన్షన్ కించువాయా కి లింక్కు చెక్ కరో దూసరా అప్పని లీకేజ్కు భీ చెక్ కరో లీకేజ్ హే వేస్ట్ థాట్ అవర్ వేస్ట్ టైం దాదీజీ అంటున్నారు కాబట్టి బాబా మాటికి అటెన్షన్ పెట్టమని చెప్తారు లింక్ సదా జోడింపబడి ఉందా లేక తెగిపోయి ఉంటుందా అని అలా తెగిపోవడానికి కూడా మరి ఏంటి చెక్ చేసుకోవాలి అలా ఒకటేమో లింక్ సదా ఉందా లేదా చెకింగ్ ఇక రెండవది వ్యర్థపు లీకేజ్ ఏమైనా ఉందా సమయం వేస్ట్ అవుతుందా సంకల్పాలు వాచ ఏమైనా ఖజనాలు వేస్ట్ అవుతున్నాయా అది రెండవ చెకింగ్ చలో వేస్ట్ నైకియా లేకన్ బెస్ట్ కిత్నాకీయా సరే వేస్ట్ చేయలే సమర్థవంతంగా ఎంత చేసుకున్నా అది చెక్ చేయాలి బీచ్ బీచ్మే లీకేజ్ పోతా రహాతో ఖాళీ హోజాంగే మధ్య మధ్యలో లీకేజ్ అవుతుందనుకోండి ఖాళీ అయిపోతాం కదా ఇస్యే ఏక్ లీకేజ్ చెక్ కరో దూసరా లింక్ చూడు ఒకటేమో లీకేజ్ని చెక్ చేసుకోవాలి వెంటనే దాన్ని అరికట్టాలి ఎక్కడ లీకేజ్ ఉంది ఎక్కడ నుండి కారిపోతుంది అని చెప్పి అది చూసుకొని తెలుసుకొని అరికట్టాలి ఇక రెండోది నింపుతూ ఉండాలి అంటే బాబాతో స్మృతి అనేది జోడింపబడి ఉండాలి లింక్ జోడింపబడి ఉంటే నిండుతూ ఉంది ఆ నిండుతున్నది కారిపోకుండా లీకేజ్ చెక్ చేసుకొని దాన్ని అరికట్టాలి ఈ రెండు పనులు చెప్తున్నారు దాదీజీ తో జ్వాలాముఖి బిలియ దోనో బాతే చెక్ కడితే రహో అప్పుడు జ్వాలాముఖికి తయారవ్వచ్చు ఈ రెండింటినీ పరిశీలించుకుంటూ ఉంటే అగర్ దోను ఈ బాతే టీకే తో ఫిర్ జ్వాలాముఖి స్థితి మే స్థితి హోసేంగి ఈ రెండు బాగున్నాయంటే ఆటోమేటిక్గా జ్వాలా స్వరూపం యొక్క స్థితిలో మనం ఉండగలము అని చెప్పి దాదీజీ తన చక్కని మనం చింతన మనకు సరిపడే విధంగా ఎలా చెప్పాలో మనకందరికీ వివరించారు ఓం శాంతి